హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నైనా. వెల్కమ్ టు అవర్ ఛానల్ నైనా డుగ్గు. మా ఇంటి దగ్గరలో వినాయకులు తయారు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు 3 మంత్స్ బ్యాకే వచ్చి వినాయకుడిని తయారు చేసి ఇక్కడే ఎంఎస్ వెళ్తారు. వాళ్ళు డిఫరెంట్ వినాయకుల్ని తయారు చేస్తారు. అవి ఎలా ఉన్నాయో మనం చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ వినాయకుడిని చూడండి, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బాగుంది. పక్కనే శివుడు కూడా ఉన్నాడు. యూనిక్ కలర్స్ తీసుకొని ఈ వినాయకుడిని చాలా బాగా డిజైన్ చేశారు. ఇది చాలా హైట్లో కూడా ఉంది. ఈ హనీ కలర్లో డిజైన్ చేయబడ్డ వినాయకుడు ఎంత బాగుందో చూడండి. ఈ చిన్న చిన్న లడ్డూలతో ఉన్న వినాయకుడిని చూడండి. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో డిజైన్ చేయబడ్డ వినాయకుడు చాలా బాగున్నాడు కదా. ఆరెంజ్, బ్లాక్, ఎల్లో, పింక్ కలర్స్ యూజ్ చేసి చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఈ వినాయకుడిని చూడండి ఎంత హైట్గా ఉందో. నెక్స్ట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్లో డిజైన్ చేసిన వినాయకుడు చాలా బాగున్నాడు. ఈ వినాయకుడిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బాగుంది కదా. గ్రీన్ కాంబినేషన్ కూడా బాగుంది కదా. పికాక్ పైన కూర్చున్న గణపతిని చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ హనీ కలర్లో చిన్న వినాయకుడిని చూడండి. ఇందాక చూసిన వినాయకుడు డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాడు. బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ వినాయకుడు. నెక్స్ట్ ఇవి చూడండి డిఫరెంట్ కలర్స్లో ఉన్న వినాయకుళ్ళు. ఆరెంజ్ కలర్ బిగ్ వినాయకుడు, బ్లాక్ కలర్ ఫేస్ వినాయకుడు, వైట్ అండ్ బ్లూ కలర్లో ఇదొక డిఫరెంట్ షేప్, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ వినాయకుడు. వావ్, కింగ్ గెటప్లో ఉన్న వినాయకుడిని చూడండి ఎంత బాగుందో. అదే కింగ్ గెటప్ వైట్ కలర్ డ్రెస్సింగ్లో. రథం పైన కూర్చున్న వినాయకుడిని చూడండి ఎంత బాగుందో. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో ఇంకొక కలర్ వినాయకుడు. ఈ వైట్ కలర్ వినాయకుడికి చేతికి ఓం డిజైన్ చేస్తున్నారు చూడండి. వావ్, ఇంత పెద్ద సైజులో ఉన్న వినాయకుడిని ట్రాక్టర్లోకి ఎలా ఎక్కిస్తున్నారు చూడండి. వినాయకుడిని ఆటోస్లో, ట్రాక్టర్స్లో ఎలా తీసుకెళ్తున్నారు చూడండి. టోటల్ బ్లాక్ కలర్లో ఉన్న వినాయకుడిని చూడండి. మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.